పెరైటల్ లోబ్ యొక్క మెయిన్ ఫంక్షన్ సెన్సెస్. ఇందాక మనం ఫైర్ యాక్సిడెంట్లో చెప్పుకున్నట్టుగా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి సమాచారం మొత్తం ఈ 5 సెన్సెస్ నుంచి, పంచేంద్రియాల నుంచి సేకరించి ఆ సొమాటో సెన్సరీ కార్టెక్స్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ప్రాసెస్ చేసి ఆ డెసిషన్ మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మోటార్ కార్టెక్స్ ద్వారా ఆ కన్సర్న్ పార్టీకి పంపేటటువంటి మెయిన్ ప్రక్రియ అంతా జరిగేది ఇక్కడ. విజువల్ ఫంక్షనింగ్, రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్, లాంగ్వేజ్ ఇలాంటివన్నీ అన్నీ కూడా పెరైటల్ లోబ్లోనే జరుగుతాయి. ఆక్సిపిటల్ లోబ్ ఇస్ కన్ఫైన్డ్ టు విజన్, విజన్ ప్రాసెసింగ్ సెంటర్ రికగ్నైజ్ ది వర్డ్స్, కలర్స్, షేప్స్. ఒక దృష్టి ప్రపంచం మొత్తం చూసిన ప్రతిదీ ప్రాసెస్ చేసి ఆ విజనరీ ఆ స్కీమ్స్ అంతా చేసి ఆ సిగ్నల్స్ పంపేది ఆక్సిపిటల్ లోబ్. టెంపరల్ లోబ్, ఆ టెంపరల్ లోబ్ చేసేదంతా ఆ సెన్సరీ మెమరీని అంతా ప్రాసెస్ చేస్తుంది. మనకి లోపలికి వచ్చేటటువంటి సెన్సరీ మెమరీ, ఆ విజనరీ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, సొమాంటిక్ మెమరీ అండ్ ఎపిసోడిక్ మెమరీ. సొమాంటిక్ మెమరీ అంటే ఆ ప్రపంచంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా, ఎప్పుడు వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, సోన్సో సైంటిస్టులు ఎప్పుడు పుట్టాడు, మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, అది మన ట్విన్ టవర్స్ ఎప్పుడు కూలాయి, ఇది ఆల్ కమాండర్ సొమాంటిక్ మెమరీ. అది ఇది మన బ్రెయిన్లో ఉండిపోతుంది. అది ఎపిసోడిక్ మెమరీ అంటే ఇట్స్ అబౌట్ ఫ్యాక్ట్స్. మనం మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేసాం, లంచ్ ఎప్పుడు చేసాం, డిన్నర్ ఎప్పుడు చేసాం, ఎప్పుడు చదువుకున్నాం, ఎప్పుడు ఎగ్జామ్స్ రాసాము, ఎంత వచ్చింది, మన పర్సనల్ లైఫ్లో ఉండేటటువంటి ఆ ఇన్సిడెంట్స్, ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ అన్నీ చెప్పేటటువంటిది ఈ మెమరీ. సో బోత్ మెమరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ మెమరీ మొత్తము ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా ఇందాక మనం ఫైర్ యాక్సిడెంట్లో వెళ్ళినప్పుడు ఎప్పుడైతే గతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అది ఈ మెమరీలో ఉంటుంది. అప్పుడు జరిగినప్పుడు ఏం జరిగింది ఈ మెమరీలో ఉంటుంది. టీవీలోనో ఆ సినిమాలోనో చూసినటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ నిక్షిప్తమై ఉంటాయి. సొమాంటిక్లో నిక్షిప్తమై ఉంటాయి. అదే మన పర్సనల్గా జరిగితే అది ఎపిసోడిక్ మెమరీలో నిక్షిప్తమై ఉంటుంది. అది బయటికి తీసి ఎప్పటికప్పుడు ఆ టైంకి వెరీ గుడ్ ఫంక్షన్ ఇది టెంపరల్ లోబ్ చేసేది. ఆ మెమరీ మొత్తం ఇక్కడ ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళంత కెరీర్లో అంతంత పైకి వెళ్తారు. ఆ మెమరీ స్ట్రాంగ్గా ఉంటుంది.